వైసీపీ ప్రభుత్వం చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు ఎమ్మెల్యే వెలగపూడి కుట్రపన్నారంటూ ఎమ్మెల్యే అమర్నాథ్ ఆరోపించారు. దాగుడు మూతలు ఆడుతూ మేము చేసిన ఆరోపణలకు భుజాలు తడుముకుంటూ మేము సవాలు చేస్తుందని ప్రతి సవాలుకు విజయసాయిరెడ్డి గారు వస్తేనే వస్తాము, జగన్ గారు వస్తేనే వస్తాము అంటూ కాకమ్మ కబుర్లు చెప్తూ తప్పించుకునే ప్రయత్నం దయచేసి చేయవద్దని కోరుచున్నాను అని అన్నారు. రంగ హత్య కేసులో ఆయన ఏ లెవెన్ కాదా అంటూ ప్రశ్నించారు. 2017లో ఋషికొండలో ఆయన 225 గజాలు గెడ్డ పోరంబోక ఆయన ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే అధికారులు స్వాధీనం చేసుకోలేదా అని గుర్తు చేశారు. తనంతట తానే సాయిబాబా గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారని, ఆయన రాకపోవడంతో చూస్తుంటే ఆయన అక్రమాలను ఆయన అంగీకరించినట్టే అన్నారు. ఈ ప్రాంతానికి ఆయన కర్మ కొద్దీ ఎమ్మెల్యే అయిపోయారని మండిపడ్డారు. వంకలు పెట్టడం సరికాదని, ఇకపై ఆయన ఎలాంటి సవాలు విసిరినా స్వీకరించేందుకు మేము సిద్ధంగా లేమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ వస్తేనే తమను పిలవాలంటూ ఉద్బోధించారు. దొంగే దొంగన్నట్టు మాపై బురద చెల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు. విజయవాడ నుండి పారిపోయి విశాఖపట్నంలో తలదాచుకోవడానికి వచ్చిన వెలగపూడి సత్యహరిశ్చంద్రుల్లో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విజయసాయిరెడ్డిని ప్రశ్నించే స్థాయి అతనిది కాదని అన్నారు. దాగుడు మూతలాడుతూ మేము చేసినటువంటి ఆరోపణల్ని భుజాలు తడుముకుంటూ ఈరోజు సవాల్ చేస్తే దానికి ప్రతి సవాల్గా విజయసాయిరెడ్డి గారు వస్తే నేను వస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వస్తానన్నటువంటి కాకమ్మ కబుర్లు చెప్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా కర్మ కాకపోతే బ్రతుకు తెరువు కోసం వచ్చి కూనీలు చేసి ముఠాకోర్లు వచ్చి ఈ ప్రాంతంలో ఈరోజు నివాసం ఉంటూ అక్రమాస్తులు సంపాదించి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి హత్యలు చేసి ల్యాండ్ మాఫియాలు లిక్కర్ మాఫియాలు చేసుకుంటూ ఈరోజు వారు కూడా ఈ ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడడం అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అయినప్పటికీ మా స్థాయి కాకపోయినా మాకు తప్పక మా కర్మ కొద్దీ ఈరోజు ఆయన సవాల్ని స్వీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేము చేస్తున్న మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రజల కోసం, ప్రజల ఆస్తుల్ని కాపాడడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈరోజు వారు చేసినటువంటి అక్రమాలతో సహా మొత్తం అంతా కూడా ఆ దేవుడి ముందు మళ్ళీ మీ అందరికీ కూడా మీ ముందు పెడతా. ఆయన ఏ కేసులో నిందితుడిగా ఉన్నాడో, ఏ వంగవీటి మోహన్ రంగాన్ని హత్య చేసినటువంటి దాంట్లో నిందితుడిగా ఉన్నాడో, ఎక్కడ ఋషికొండలో చేసినటువంటి భూములను ఏదైతే మేము స్వాధీనం ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నాం దాంట్లో ఆయనకున్నటువంటి ఆయన పాత్ర ఏంటో అన్నీ కూడా పెడతాం. ఆయన ప్రమాణానికి రాకపోతే ఆయన సవాల్కి వెనకడుగు వేసి ఆయన చెప్పినటువంటి రాజకీయ సన్యాసం మీ ద్వారా ఏదైతే ప్రజలు చెప్పాడో దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. విజయసాయిరెడ్డి గారు ఎక్కడా కూడా సవాలు విసరలేదు. సవాల్ విసిరింది వెలగపూడి రామకృష్ణ బాబు. నేను విసురుతానండి డొనాల్డ్ ట్రంప్కి, డొనాల్డ్ ట్రంప్కి ఇంకొకటికి ఇంకో నేను విసురుతాను. రావాలి కదా మన స్థాయికి మించి. ఇప్పుడు నేను సవాల్ చేస్తే నేను ప్రమాణం చేయాలి. సవాల్ చేసిన వాళ్ళు ప్రమాణం చేయకుండానా సవాల్ ఎవరినో పిలుస్తానని వాళ్ళు వస్తే తప్ప నేను రానంటే నువ్వు ఏదో కారణం ఏదో వంకలేనో డొంక పెట్టుకొని ఏడ్చినట్టు అలా వంకలు పెట్టుకొని నీకు నీ మీద ఆరోపణలు వచ్చాయి. నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు ప్రమాణం చేసి నేను ఈ తప్పు చేయలేదని చెప్పడం మానేసి నేనేదో నాకు సాయిరెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి, నరేంద్ర మోడీ రావాలి అనేది అన్యాయం. పార్టీ విఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం. కుటుంబంలో ఎవరికి వచ్చినా ఎవరికి ఎవరి మీద ఎవరు సవాల్ చేసినా స్పందించేటువంటి హక్కు ఒక కార్యకర్తగా ప్రతి ఒక్కరికి ఉంది. ఆ బాధ్యతను నేను తీసుకున్నాను.